పదివేలు పదివేలకు చేస్తున్నాం, పది రోజుల్లో అది 10,000 కోట్లు అవుతుంది అనుకున్నాడు. వీడు చేయగానే వాడు కొనేశాడు. వీడికి అనుమానం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే వీడేం చెప్పండి, నేనేం చేయనండి, నేను కన్సల్టెంట్ని, నా దగ్గరకు వచ్చి ఈయన అడిగాడు ఏం చేయమంటావని, అమ్మితే నువ్వు బాగుపడతావని చెప్పాను. ఇంకొక ఆయన వచ్చి అడిగాడు నన్నేం చేయమంటావని, కొంటే నువ్వు బాగుపడతావని చెప్పాను, నా తప్పే ఉంది అన్నాడు. ఓ 2 ఏళ్ళు లోపల రెస్ట్ తీసుకోండి అంటే దాంతోపాటు ఒక 200 కోట్లు ఫైన్ కూడా వేశారు. ఫైన్ కట్టండి, 2 ఏళ్ళు లోపల ఉండండి. ఇప్పుడు ఇది కూడా ఈ సిఆర్డిఏకి సంబంధించినవి అన్నిటికీ కూడా ఆ మెకన్సీయే రజత్ గుప్తా గారే మన వాళ్ళ క్లోజ్. నేనే చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలుసని చెప్పట్లే, మన అడ్వైజర్స్ ఎలాంటి వాళ్ళని చెప్తున్నాను. లేకపోతే రూపాయికి నేను అప్పు తెప్పించి పెడతానన్న వాడికి 6 నెలలు తిరగకుండా 17 కోట్లు కమిషన్ ఇచ్చి మనం అప్పు తెప్పించుకోవాల్సి వస్తే మన కనమ ఎక్కడ పోయామండి? అధపాతాళంలో పోలేదు. వాడు అంతటా వాడు వచ్చాడు, 1 రూపాయికి నీకు చేసి పెడతాను. మన రోజు మార్కెట్లో మన వాల్యూ ఇలా పోతుంది. దీన్ని ఏ రకంగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేయండి. ఇది లాస్ట్ ఇయర్ మీకు పారదర్శకం ప్రైజ్ కూడా వచ్చింది. పెట్టండి, చెప్పండి అన్ని విషయాలు బయట చెప్పండి. నేను ఎప్పుడు నుంచి అడుగుతున్నాను, అసలు 225,234 కోట్లు 4 ఏళ్లలో అప్పు పెరిగింది అంటే దాదాపుగా 130,000 కోట్లు మీరే అప్పు చేశారు. ఏం చేశారో అప్పు చూపించండి. ఇదిగో ఈ బ్యారేజ్ కట్టాను, ఈ బిల్డింగ్లు కట్టాను, ఇవన్నీ క్యాపిటల్స్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద అప్పు చేశాను. దానికి కూడా మీరు తప్పడతారేంటి? అప్పుడు అడగండి నన్ను, నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని రోజు అంటుంటారు. అప్పుడు అంటే అప్పుడు జనం ఓకే నిజమే ఇక్కడ ఏదో అనుమానం ఉంది ఏం తింటున్నాడని. మీరు మాట్లాడరు శ్వేతపత్రం. ఇప్పుడు తొమ్మండుగురు కొన్నారు 2,000 కోట్లను, వాళ్ళే ప్రకటించారు. ఓన్లీ తొమ్మండుగురు 2,000 కోట్ల బాండ్లు కొన్నారు. ఎవరా తొమ్మండుగురు చెప్పరు? మన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం అంటే మనమే. మన పేరు మీద తెచ్చే అప్పు ఎవరి దగ్గర నుంచి తెచ్చామో మనం చెప్పరు. అక్కడ కేంద్రంలో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మొన్న 24 మంది లిస్ట్ ఇచ్చారు. మొత్తం 65,000 కోట్ల రూపాయలు పట్లాడించేశారు ఈ 24 మంది అని లిస్ట్ ఇచ్చారు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు ఆ లిస్ట్ తీసుకుంటే అది చూడకూడదు, సీల్డ్ కవర్. జడ్జి గారు చూసిన ఇలా చూసి మళ్ళీ కప్పెట్టేయాలి, ఎవరికి తెలియకూడదు. డబ్బు ఎవరిది? ఐసిఐసి వాడిది, హెచ్డిఎఫ్సి వాడిది కాదు, ప్రైవేట్ బ్యాంక్ కాదు, నేషనలైజ్డ్ అనగానే మంది అది. ఈ నేషన్లో ఉన్నటువంటి 125 కోట్ల జనాభాకి సంబంధించినటువంటి డబ్బు ఎవడప్పు తీసుకున్నాడో మనకు తెలియకూడదు, మనకు ఎవడప్పు ఇచ్చాడో అది కూడా మనకు తెలియకూడదు. ఏంటి కండిషన్స్? ఇదేనా ట్రాన్స్పరెన్సీ? ఇదేనా పారదర్శకత? చంద్రబాబు నాయుడు గారిని నేను కోరేది, ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. మొన్న యాదృచ్ఛికంగా అన్నారో నిజంగా అన్నారో నాకు తెలియదు, కానీ నంజాల ఎలక్షన్లో ఒక మాట, ఎలక్షన్ ముందో మాట అన్నారు మీరు. మీరందరూ కూడా విశ్వాసంగా నాకు ఓటేయండి, నేను కూడా డబ్బులు ఇవ్వాలంటే కరప్షన్ చేయాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి తెచ్చేస్తాను? కరప్షన్ చేసి డబ్బు ఇవ్వాల్సి వస్తుంది ఓటుకు డబ్బులు ఇవ్వాలంటే అని. అంటే అన్యాపదేశంగా మీరే ఒప్పుకున్నారు మీరు ఇస్తున్న డబ్బు అంతా కూడా కరప్షన్ చేసే తెస్తున్నారని. అది ఎలాగో అందరికీ తెలుసు. ఎక్కడో చోటి కరప్షన్కి చెక్ పెట్టండి. ఇవాళ మీరు ప్రజల్లో 90% ఆనందం అంట, ఈ ఆనందం లెక్క ఎలా వేస్తారో అసలు నాకు అర్థమే అవ్వలా. ఏదో ఇంతమంది దారిద్ర్య రేఖ నుంచి పైకి వచ్చారు, ఫోన్లోటి కొట్టి కొట్టి ఒకటి చెరువు నొక్కు, ఒకటి నొక్కు, రెండు నొక్కని. ఎక్కడ దీన్ని అరెస్ట్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాడు పాస్కల్ కొహేన్ అని ఒకడు వచ్చాడు, గుర్తుందా మీకు? స్విట్జర్లాండ్కి చెందినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ. మీరు 2వసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చాడు పాస్కల్ కొహేన్, రాసుకోండి మళ్ళీ ఒకసారి గుర్తొస్తుంది అందరికీ. అప్పుడు పేపర్లో వచ్చింది, మీరు మర్చిపోయారు, నాకు పనేం లేదు కాబట్టి అవన్నీ అలా జాగ్రత్త పెట్టించాను. పాస్కల్ కొహేన్ అన్నవాడు వచ్చి చంద్రబాబు నాయుడు గారి స్పీచ్, ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషను అన్నీ చూశాడు. చూసి ఆయన ఏమన్నాడంటే, చంద్రబాబు నాయుడు గారు ఈయన ఏం చెప్పాడు, 7 రెట్లు పెరుగుతుందని చెప్పాడు ఎకానమీ.
ఈవేళ మనకు ఉన్నటువంటి జీడిపి 100 కోట్లు అయితే 10 ఏళ్లలో 700 కోట్లు పెరుగుతుంది అని చూపించాడు. ఎలా పెరుగుతుందో అదంతా చూసి ఆశ్చర్యపోయినటువంటి ఆ పాస్కల్ కోహేన్ అన్నవాడు ఏమన్నాడంటే, అయ్యా మీరు రెడ్డి ల్యాబొరేటరీస్ అనేటువంటి వ్యాపారం పెరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎందుకు పెరగదు అని చెప్పి అడుగుతున్నారు. వ్యాపారం వేరు, రాష్ట్రం వేరు. వ్యాపారం వ్యాపారం కోసం చేస్తారు, రాష్ట్రం అసమానతల్ని పోగొట్టడం కోసం పరిపాలన జరుగుతుంది, వ్యాపారం కోసం కాదు. మీరు చెప్పిందంతా వింటుంటే నాకు ఇదే నేను కానీ మా దేశంలో చెప్పాననుకోండి, మోసం చేస్తున్నానని చెప్పి తీసుకెళ్ళి జైల్లో ఉన్నా పెడతారు, లేకపోతే మెంటల్గా దెబ్బతిన్నానని చెప్పి మెంటల్ అసైలంలో ఉన్నా పెడతారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.